అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వైదేహి. నేను నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో పెథాలజీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు అనగా మే 8వ తారీఖు అంతర్జాతీయ థాలసీమియా రోజుగా ప్రకటించబడింది. ఈ సందర్భంగా ఈ థాలసీమియా వ్యాధి గురించి కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను. ఈ థాలసీమియా వ్యాధి రక్తానికి సంబంధించిన వ్యాధి, వంశపారంపర్యంగా వస్తుంది. ఈ ముఖ్యంగా తరతరాలుగా మెనరికల్ వివాహాలు చేసుకున్న వాళ్ళల్లో తల్లిదండ్రులకిద్దరికీ ఈ జీన్స్ ఉంటే 25% పిల్లలకి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. 50% పిల్లలు క్యారియర్స్గా ఉండే అవకాశం ఉంది. క్యారియర్స్ అంటే వీళ్ళకి వ్యాధి లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ వీళ్ళు నెక్స్ట్ జనరేషన్కి ఈ డిసీజ్ని ట్రాన్స్మిట్ చేసే టెండెన్సీ వాళ్ళకు ఉంటుంది. అయితే ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే, ఈ వ్యాధి పుట్టిన పిల్లల్లో ఉండదు. 6 నెలల వరకు ఫీటల్ హీమోగ్లోబిన్ అని ఉంటుంది. సో అది ప్రొటెక్షన్ చేస్తుంది. 6 నెలల తర్వాత ఎప్పుడైతే ఈ ఫీటల్ హీమోగ్లోబిన్ అడల్ట్ హీమోగ్లోబిన్గా మారుతుందో అప్పుడు ఈ వ్యాధి లక్షణాలు మొదలవుతాయి. సివిఆర్టీని బట్టి రక్తహీనతతో ప్రారంభమవుతుంది. ఈ రక్తహీనత అంటే అనీమియా అని అందరికీ తెలుసు. దానివలన గుండెదడ, చెస్ట్ పెయిన్ రావడము, త్వరగా అలసిపోవడము, వీక్గా ఉండడము, ఏ పని హుషారుగా చేయలేకపోవడం, పిల్లల్లో చురుకుతనం లేకపోవడం లాంటి లక్షణాలన్నీ ఉంటాయి. అలాగే ఎముకలకు సంబంధించి కూడా వీళ్ళకి ఎముకల బోన్స్లో మధ్యలో ఉండే మూలుగా మ్యారో అంటారు, అది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ చీక్ బోన్స్ కూడా విచ్చుకున్నట్టు ఉండి వాళ్ళని చూడగానే మంగలాయిడ్ ఫేసెస్ అంటారు. వాళ్ళని చూడగానే మనం అర్థమైపోతుంది మనకు వీళ్ళకి థాలసీమియా జబ్బు ఉండింటుంది అని. అలాంటి లక్షణాలు వస్తాయి. అలాగే పెరిగే కొద్దీ లివర్, స్ప్లీన్ పెరగడం లాంటివి ఉంటాయి. ఇంకా వీళ్ళలో ఐరన్ శాతం పెరుగుతూ ఉంటుంది. దానివల్ల లోడ్ ఎక్కువయ్యి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే ప్యాంక్రియాస్ ఐరన్ ఎక్కువైతే షుగర్ లాంటి సమస్యలు, ఇలాంటి రకరకాల సమస్యలు వయసుతో పాటు వస్తూ ఉంటాయి. అయితే ఈ వ్యాధి నిర్ధారణ ఎలా చేయాలి అని అంటే, బేసిక్ టెస్ట్ క్లినికల్ పెథాలజీ ల్యాబొరేటరీలో సిబిసి అని అంటారు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్స్ అని అంటారు. హీమోగ్లోబిన్ శాతం తెలుస్తుంది. ఒకసారి హీమోగ్లోబిన్ తక్కువ అని తెలిసాక దయచేసి ఐరన్ ట్యాబ్లెట్స్ వాడద్దు. తెలుసో తెలియకో చాలామంది మెడికల్ షాప్స్లోకి వెళ్ళి ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకొని మా రక్తం బాగా పడుతుంది అని ఐరన్ మొదలు పెడతారు. ఈ థాలసీమియా వ్యాధి పేషెంట్లకి ఐరన్ ఇస్తే వాళ్ళకి లాభం జరగకపోగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే నేను ఇదివరకు చెప్పినట్టుగానే ఐరన్ కంటెంట్ వీళ్ళల్లో వ్యాధి రీత్యా ఎక్కువగా ఉంటుంది. సో హీమోగ్లోబిన్ తగ్గగానే పెథాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. పెరిఫెరల్ స్మీర్ ఎగ్జామినేషన్ అని చూస్తారు. ఆ పెథాలజిస్టులు దాన్ని చూసి దేని వలన ఈ అనీమియా వచ్చింది అని ఒక కన్క్లూజన్కి వచ్చి అవసరమైతే కన్ఫర్మేషన్కి స్పెసిఫిక్ టెస్ట్ హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరసిస్ అనేది పెద్ద పెద్ద సెంటర్స్లో ఉంటుంది, చిన్న చిన్న ల్యాబ్స్లో ఉండదు. సో ఈ హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరసిస్ అనే టెస్ట్ 100% థాలసీమియా వ్యాధి నిర్ధారణ చేస్తుంది. ఓకే, మనం వ్యాధి లక్షణాలు తెలుసుకున్నాము, దాన్ని నిర్ధారణ ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు చికిత్స ఏంటి అని అంటే, ఈ థాలసీమియా వ్యాధి 2 రకాలుగా ఉంటుంది, మైల్డ్ థాలసీమియా, సివియర్ థాలసీమియా అని. మైల్డ్ థాలసీమియా పేషెంట్స్ అలా ఒక 50-60 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళలో జబ్బు లక్షణాలు లేకపోవచ్చు, క్యారియర్స్ లాగా ఉండిపోవచ్చు, కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన చికిత్స అవసరం రాదు. ఈ సివియర్ థాలసీమియా పేషెంట్స్ మాత్రం వాళ్ళకి హీమోగ్లోబిన్ శాతం బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. హీమోగ్లోబిన్ 7 గ్రామ్స్ పర్సెంట్ కంటే తక్కువ అన్నప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి పేషెంట్స్ హోమోజైగస్ స్టేట్స్లో ఇలా సివియర్ థాలసీమియా ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ ప్రతి నెల బ్లడ్ ఎక్కించుకోవాల్సిన అవసరం వస్తుంది. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రతి బ్లడ్ బ్యాంక్లో 40% బ్లడ్ థాలసీమియా పేషెంట్స్కి ఉపయోగిస్తున్నారు. దీనిని బట్టి మీరు ఈ వ్యాధి తీవ్రతను అంచనా వేయగలుగుతారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో 10,000 మంది పిల్లలు ఈ వ్యాధి లక్షణాలతో పుడుతున్నారు, ఈ వ్యాధితోటి పుడుతున్నారు. కాబట్టి ఈ వ్యాధి గురించి అవగాహన ఎంతైనా అవసరము. ఇకపోతే హీమోగ్లోబిన్ శాతం 7 గ్రామ్స్ కంటే ఎక్కువగా ఉంటే ఐరన్ చిలేషన్ అంటారు. ఎక్కువగా ఐరన్ ఉంటుందని చెప్పాను కదా, ఆ ఐరన్ తీసే పద్ధతి డెస్ఫెరాక్స్మేన్ అని మాత్రలు, ఇంకా రకరకాల ట్యాబ్లెట్స్ తోటి, ఇంజెక్షన్స్ తోటి ఈ హెమటాలజిస్టులు ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇవి వ్యాధి తీవ్రత ఉన్న వాళ్ళకి రక్తం ఎక్కించడం, ఐరన్ చిలేషన్ అనేవి ముఖ్యంగా ట్రీట్మెంట్ పార్ట్స్. అయితే దీనికి పర్మనెంట్ క్యూర్ లేదా దీనికి ఏం చేస్తే వ్యాధి పూర్తిగా నివారించవచ్చు అని అంటే, 2 మార్గాలు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, జీన్ థెరపీ. కానీ ఇవి చాలా ఖర్చుతో కూడుకున్న చికిత్సలు, చాలా కష్టమైన చికిత్సలు. ఇవి సిఎంసి వెల్లూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి హయ్యర్ సెంటర్స్లో మాత్రమే జరుగుతాయి. సో చివరిగా 2 చేతులు జోడించి నా విన్నపం ఏమిటంటే, దయచేసి ప్రతి ఒక్కళ్ళు మీ వంతు మేనరిక వివాహ వ్యవస్థని అరికట్టడానికి మీ శ్రమ మీరు పూనుకోవాలని నేను మనసారా వేడుకుంటున్నాను. ఎందుకంటే మీకు మనందరికీ తెలుసు, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. పొగ తాగుట
హానికరమని ప్రతి సిగరెట్ ప్యాకెట్ మీద ఉంటుంది, అయినా తాగుతున్నారు. మందు తాగితే ప్రమాదకరమని తెలుసు, అయినా తాగుతున్నారు. మాంసాహారం మంచిది కాదని తెలుసు, అయినా తింటున్నారు. మేనరికాల వల్ల ఈ హీమోఫిలియా, థాలసీమియా లాంటి రక్తం సంబంధించిన సమస్యలే కాక అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలామందికి తెలుసు, అయినా చేసుకుంటున్నారు. మరి ఇంత విచ్చలవిడిగా ఉంటూ ఆరోగ్యం మా జన్మ హక్కు, రోగం వస్తే వైద్యులు దోచేస్తున్నారు, డబ్బులు దోచేస్తున్నారు, మాకు వైద్య సహాయం చేయకుండా అని మీరు ఎక్స్పెక్ట్ చేయడం ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఇంగిత జ్ఞానంతో ఆరోగ్యం మీద అవగాహన కల్పించుకొని అందమైన ప్రపంచంలోకి అడుగు పెట్టాలని మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు.